నా మాట కాదని లేక ఆయన మౌనంగా టెన్షన్ని భరిస్తున్నారు. అతిగా చనువు తీసుకుని అతిగా ఆయన విషయాల్లో జోక్యం చేసుకుని తప్పు చేస్తున్నానా, ఇబ్బంది పెడుతున్నానా? బలవంతంగా వస్తుందా నవ్వు? అబ్బే, అలాంటిదేం లేదు. మీరు చాలా మారిపోయారు. మారిపోవడం ఏంటి? ఒకప్పుడు మనసులో మాట పైకనేసేవారు, ఎవరేమనుకుంటారో అని కూడా ఆలోచించేవారు కాదు. అందరూ మీ నిర్ణయానికి కట్టుబడి ఉండేలా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకో గుర్తొచ్చాయి. చెప్పాలనిపించింది, చెప్పాను. అప్పుడు అలా ఉన్నందుకే కదా నా జీవితంలో ఎదురుదెబ్బలు తగిలాయి. ఇప్పటికి కూడా మారకపోతే నా అంత మూర్ఖుడుండడు. అందుకే నాకు సంబంధించిన నిర్ణయాలన్నీ నీ చేతిలో పెట్టి నిశ్చింతగా కూర్చున్నాను. నిశ్చింతగా కాదు, టెన్షన్గా ఉన్నారు. మీ మొహంలో తెలిసిపోతుంది. అంటే అది ఖాళీగా ఉన్నాను కదా, బుర్రలో రకరకాల ఆలోచనలు తిరుగుతుంటాయి. కొన్ని భయపెడుతుంటాయి, కొన్ని టెన్షన్ పెడుతూ ఉంటాయి. అందుకే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంతవరకు మన కొత్త మెనూకి సరైన ప్రోత్సాహం దొరకలేదు. ఒక విధంగా నాకు నిరుత్సాహంగానే ఉంది, కానీ పూర్తిగా ఆశ చావలేదు. నా నమ్మకం కోసం అందర్నీ ఇబ్బంది పెట్టడం మంచిది కాదేమో అనిపించింది. అందుకే ఈరోజు సాయంత్రం వరకు గడువు పెట్టుకున్నాను. పరిస్థితి ఇలాగే ఉంటే మనం పాత మెనుకే కట్టుబడి ఉందాం, సరేనా? నువ్వెలా అంటే అలా తులసి. రండి కూర్చోండి. కేఫ్ చాలా నీట్గా బాగుంది, ఇంట్లో కూర్చున్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ అండి. మీకేం కావాలో ఆర్డర్ ఇస్తే మేము రెడీ చేస్తుంటాం. ఈలోపు మీరు రిలాక్స్ అవ్వచ్చు. మాకు అలవాటు ఉంది, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ స్పెషల్ ఏంటో కనుక్కొని ఆర్డర్ ఇస్తూ ఉంటాం. అవును, మీ స్పెషల్స్ ఏంటి? అంటే రెగ్యులర్ ఐటమ్స్ పక్కన పెట్టి కస్టమర్స్ హెల్త్ని దృష్టిలో పెట్టుకుని మిల్లెట్స్, రాగులు ఇలాంటి వాటితో ఐటమ్స్ చేస్తున్నాం. వెరీ నైస్. పేరుకు తగ్గట్టు కేఫ్లో ఐటమ్స్ కూడా గృహలక్ష్మి ఎంపిక చేసినట్లున్నాయి. అనుకోకుండా మంచి ప్లేస్కి వచ్చామన్నమాట. అంతే కదా మరి మన అదృష్టం. కాదు మేడం, మా అదృష్టం. మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కావాలి మాకు. ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ చెప్పండి. త్వరగా తీసుకురా. బాగుంది, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత తృప్తిగా టేస్టీగా హెల్దీ ఫుడ్ తిన్నాం మీ వల్ల. మా వాళ్ళందరికీ పబ్లిసిటీ చేస్తాం. ఉంటామండి. థాంక్స్ అండి. నమస్తే అండి. మనం దొంగని పట్టించి హడావిడిలో ఉన్నప్పుడు దివ్య ఇలా దొంగ తిప్పతీస్తుంది అనుకోలేదు. మనం తేరుకునే లోపే శోభనానికి ముహూర్తం పెట్టించి మన కళ్ళల్లో కారం కొట్టేలా ఆ దివ్య ఎంత తెలివిగా ప్లాన్ వేసిందో. ఇది వాళ్ళమ్మలా గిల్లినప్పుడే గోళ్ళ పెట్టే రకం కాదు. నల్లిలా కనపడకుండా కుడుతూ ఉంటుంది. దద్దరు కనపడే వరకు కుట్టినట్టు తెలియదు. తోడు దొంగలు చేరి ఏం చేస్తున్నారు? తోడు దొంగలేంటి? అత్తగారిని పట్టుకుని అలా అనొచ్చా? అంటే నిన్ననొచ్చా? అయినా మా అత్తయ్య గారికి లేని ఉలికిపాటు నీకెందుకు? మాకు మాకు ఒక రేంజ్లో మంచి అండర్స్టాండింగ్ ఉంది. నేనేంటో మా అత్తగారికి తెలుసు, మా అత్తగారేంటో నాకు తెలుసు. ఏమంటారు అత్తయ్య? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమంటాను, ఓవర్ యాక్షన్ వద్దంటాను. ఎందుకంత ఉక్రోషం అత్తయ్య? మీ ప్రమేయం లేకుండా శోభనానికి ముహూర్తం